చిత్తూరు జిల్లా కుప్పం ప్రియా నర్సింగ్ హోమ్ హాస్పిటల్ వద్ద మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సుధీర్ పాల్గొని విజయానికి వచ్చిన 500 మందికి ప్రజలకు వివిధ ఆరోగ్య చికిత్సలు నిర్వహించి వారికి తగిన వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మురుగేష్, ఎంపీపీ అశ్విని మరియు కౌన్సిలర్లు మోహన్ రామ్, గణపతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ పేషెంట్ ఇక్కడ రష్ ఎక్కువ అని చెప్పి రాదు. ఆయన బర్త్డే సందర్భంగా ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు హాస్పిటల్కి ఎవరైతే వస్తారో పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి సార్ ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు పెద్దరెడ్డి గారి జన్మదినం సందర్భంగా మీరందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అందుకోబోతున్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన దానికి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. గౌరవ మంత్రివర్యులు, జిల్లా పెద్ద దిక్కు మనందరి ఆరాధ్యదైవం శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ప్రియా నర్సింగ్ హోమ్లో అంటే నా ఆసుపత్రిలో ఉచిత వైద్యం వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థానంలో ప్రజలకు సేవ చేసే స్థానంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నానంటే అది ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి పుణ్యమే. మరి ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు సేవ చేసే విధంగా ముఖ్యంగా వైద్యం నారాయణ హరి అన్నారు, సో వైద్యాన్ని ఇటువంటి సువర్ణావకాశాన్ని ప్రజలకు అందించే విధంగా వారి బర్త్డేని పురస్కరించుకొని ఇవాళ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన భగవంతుడికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో కుప్పంలో మన మా ఎమ్మెల్సీ గారి చొరవతో 66 కోట్లు మున్సిపాలిటీకి విడుదల చేయడం జరిగింది. రాబోయే ఒక సంవత్సర కాలంలో ఈ పనులన్నీ కూడా పారదర్శకంగా పూర్తి చేసి కుప్పం మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. భగవత్ సంకల్పంతో భగవత్ ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగి అన్ని కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పేసి ముఖ్యంగా పెద్దిరెడ్డి గారి ఆశీర్వాదం అందరికీ పుష్కలంగా ఉంది. ప్రజలందరూ కూడా